ఇప్పుడే మనకి ఏపీలో మరొక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏపీలో కీలక మాజీ మంత్రికి సంబంధించి కుటుంబంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది అనమాట. మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబంలో విషాదం. అవును, దేవినేని ఉమా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తేదప్ప నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కుటుంబంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది అనమాట. ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారనమాట. మృతదేహాన్ని హైదరాబాద్ నుండి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకైతే తరలించడం కూడా జరిగింది. సో ఈయననమాట దేవినేని ఉమాగారు సోదరుడు అనమాట. ఈయన అయితే చనిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆ పార్టీ నేతలు తీవ్ర విషాదాలు, అదేవిధంగా మహేశ్వర గారి ఇంత తీవ్ర విషాదం అయితే అలుముకుందనమాట. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను.